మేడ్చల్ జిల్లా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం మండల ఎంపీపీ పద్మజ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీడీఓ అధికారులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వారిపై ప్రజాప్రతినిధుల ద్వారా ఆరోపణలు ఎక్కువ కావడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు కాన్పులు నిర్వహించేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సేవా నిర్వాహకులు రెవెన్యూకు సంబంధించి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిపై ప్రశ్నిస్తే ఏం చేస్తారో చేసుకోండి అని వారు మాట్లాడుతున్నారు అని మునిరాబాద్ సర్పంచ్ అన్నారు. విద్యుత్ శాఖ ద్వారా ఇబ్బందులు పడుతున్నామని గౌడవెల్లి సర్పంచ్ ఆరోపించారు. గ్రామంలో ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని 7 నెలల నుండి ఎన్నోసార్లు అధికారులకు మంత్రి ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవటం లేదని సర్పంచ్ సురేందర్ ఆరోపించారు. అందుకు ఏడీఈ తుల్జారాం సింగ్ మాట్లాడారు. 2 రోజుల్లో ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇరిగేషన్ శాఖ ఏఈ నర్సయ్య మిషన్ కాకతీయ పనులు ప్రజాప్రతినిధులకు వివరిస్తూ ఉండగా ఆయా గ్రామాల్లో పనులు పూర్తి చేయకుండానే పూర్తయినట్టు పేర్కొనడం ఏంటి అని ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా రోటా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఇదిలా ఉండగా సమావేశం జరుగుతున్న సమయంలో అధికారులు సమావేశంపై దృష్టి పెట్టడం మానేసి ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వారి వారి మొబైల్ ఫోన్లో వాట్సాప్లో యూట్యూబ్లో మునుగు తేలారు. మీరు ఏమైనా మాట్లాడుతుంటే దానికి